అధ్యయన భారతి శివపరివారం అద్వైత విద్యా అధ్యయనం రెండవ అధ్యాయం మొదటి భాగం. మనకెందుకు దుఃఖములు? దీంట్లో 5 అంశాలు ఉంటాయి, ఒక్కొక్కటి చూద్దాం. అందరికీ నమస్కారము, సాదర సుస్వాగతం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శ్రీ సదాశివ సమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. మన అద్వైత విద్యా అధ్యయనాన్ని ముందు ప్రకటించుకున్నాం. అంశాలను సంగ్రహంగా ఈ స్లైడ్లో చూడవచ్చు. మొదటి అధ్యాయమైనటువంటి అద్వైత వేదాంతము అవతారిక, అందులో ఉన్నటువంటి 7 భాగాలను 7 వారాలుగా చూసి ఉన్నాము. ఇప్పుడు రెండవ అధ్యాయం అయినటువంటి మనకెందుకు దుఃఖములు అనేటటువంటి దాన్ని చూడబోతున్నాం. So this is in summary the list of projected classes for our Advaita Adhyayana. We have already seen what is Advaita Vedanta in the last 7 weeks. There was an interruption for 2 weeks. I'm sorry about that. And then today we are going to start a new chapter. Why do we suffer? Let us look further. So the topics that we try to cover in this particular second chapter are the oneness or non-duality, sat chit anandam antam kada, chit ante emiti, sat ante emiti, anandam ante emiti, sachidananda swarupam ante emiti. Ivi telusukunte, once we know chit sat ananda swarupalu and also the oneness or non-duality, ekatvamu advitiyamu, ఇవి తెలిసినట్లయితే దుఃఖానికి మూల కారణం ఏమిటి, వాట్ ఆర్ ది ఫండమెంటల్ రీజన్స్ ఫర్ అవర్ హ్యాపీనెస్, విల్ బి ఈజీలీ ఏబుల్ టు గ్రాస్ప్ బిఫోర్ వి గో ఫర్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ అవర్ అన్హ్యాపీనెస్. లెట్ అస్ నో హూ వి ఆర్ అండ్ దాట్ విల్ బి ద ఫస్ట్ 4 వీక్స్. ఆఫ్టర్వర్డ్ ద 5th వీక్ విల్ బి ద దుఃఖమునకు మూలాధారములు ఆర్ ఫండమెంటల్ అన్హ్యాపీనెస్. Today's lecture or today's discussion is going to be somewhat different from the previous ones. Here, we are not going to use much of illustrations, but more of textual matter to understand as though in a classroom. Ee roju adhyayanamu koncham bhinnanga untundi. Ekko illustrations avi lekunda manamu konni statements teeskuntamu. ఆ వాక్యాల తాలూకా అర్థం ఏమిటో క్లాస్ రూమ్లో బోధించుకున్న విధంగా బోధించుకుంటాము. ఈరోజు మనం చూడబోయే అంశము ఏకత్వము లేక అద్వితీయము, వన్నెస్ ఆర్ నాన్ డ్యుయాలిటీ. దీనికి ఆల్రెడీ మనము దీనికి కావలసినటువంటి ఫౌండేషన్ పునాది వేసి ఉన్నాం. 2 ముఖ్యమైనటువంటి శ్లోకాలను చూశాం. 1 దృగ్దృశ్య వివేచనము, 2 శంకరుల వారి ఏకశ్లోకి. ఈ 2 ఉన్నటువంటి ఫౌండేషన్ నాలెడ్జ్తో ఏకత్వము లేక అద్వితీయము అంటే ఏమిటో మనం తెలుసుకుంటాం. ఒక్కసారి శంకరుల వారి ఏకశ్లోకి అద్వైత వేదాంత బోధనని గుర్తు చేసుకుందాం. కిం జ్యోతిస్తవ భానుమానహని మే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతిః ఆఖ్యాహి మే చక్షుః తస్య నిమీలనది సమయే కిం ధీర్ ధియో దర్శనే కిం తత్రాహమతో భవాన్ పరమహం.
జ్యోతిస్తదస్మి ప్రభో. శిష్యుని దేని సహాయం వల్ల చూస్తున్నావు అంటే వెలుగు వలన. వెలుగెక్కడిది అంటే సూర్యులు, చంద్రులు, లేకపోతే దీపాలు. ఆ దీపాలను చూసేది ఎవరు అంటేనేమో నా తలుక కండ్లు. ఈ కళ్ళని మూసుకున్నప్పుడు కూడా నీకు కనిపిస్తోంది కదా, అప్పుడు ఏది చూస్తోంది? నా బుద్ధి. సరే, ఆ బుద్ధికి ఆ శక్తిని ఇచ్చేటటువంటిది ఏమిటి? అక్కడ అక్కడేం లేదు మహాత్మా, అక్కడ నా తాలూక అహం అతో భవాన్ పరమహం జ్యోతి తత్ అస్మి ప్రభో. ఆ పరంజ్యోతిని ఆత్మయే చూస్తోంది సాక్షిగా. ఈ బుద్ధిని, ఆ ఇంద్రియాలను, ఆ చక్షువులను, ఆ వస్తువులను, ఆ వెలుగును అన్నీ చూసేది నా తాలూక ఆత్మ మాత్రమే. అదే ఆ జ్యోతియే నేను. ఇదే మనకు 5వ మహావాక్యము అని నేర్చుకున్నాం. పరమహం జ్యోతిస్తదస్మి ప్రభో అన్నది నేర్చుకుని ఉన్నాం. అలాగే దృగ్దృశ్య వివేచనంలో ఈ శ్లోకంలో కూడా మనం అదే భావాన్ని స్టెప్ బై స్టెప్ చూసి నేర్చుకున్నాం. రూపం దృశ్యం లోచనం దృక్ తద్దృశ్యం దృక్తు మానసం దృశ్యాధీవృతయ సాక్షీ దృగేవ నతు దృశ్యతే. ఆఖరికి వచ్చేసరికి దృక్యేవ సాక్షి, ఫైనల్గా చూసేటటువంటిది నోయర్ అనేది సాక్షి మాత్రమే, చైతన్యము మాత్రమే, ఆత్మ మాత్రమే. దానిని చూడడానికి నతు దృశ్యతే, వేరేది దాన్ని చూసేది లేదు అంటూ మనము ఈ శ్లోకంలో చక్కగా ముందు స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం. ఇక ఈనాటి అంశంలోకి వద్దాం. ఇక్కడ మనకు జ్ఞాత జ్ఞేయం, జ్ఞాత అంటే నోయర్, జ్ఞేయం అంటే నోన్. ఇది మన దృగ్దృశ్య వివేచనలో చూసినటువంటి అంశమే, కానీ దీని ప్రకారంగానే ఇవాళ డిస్కషన్ ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకుందాం. జ్ఞాత జ్ఞేయం కంటే వేరుగా ఉండాలి, అది రూల్ నెంబర్ 1. జ్ఞాత ఒక్కడే, జ్ఞేయం పలు విధములు. జ్ఞాత స్థిరము, జ్ఞేయము మార్పు చెందును అంటూ థియరిటికల్గా చెప్పేశాం. వాటిని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయడం లేదు. ఇప్పుడు ఈ వారం ఏం చేస్తామంటే ఈ స్టేట్మెంట్స్ కాకుండా ఇంకా మరికొన్ని స్టేట్మెంట్స్ తీసుకుని వాటి ద్వారా దీన్ని సాధిస్తాం, దీని అవగాహనని పొందుతాం. ద నోయర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద నోన్. ద నోయర్ ఈజ్ వన్, నోన్ ఆర్ మెనీ. ద నోయర్ ఈజ్ కాన్స్టెంట్, ద నోన్స్ డూ చేంజ్. This is the message we understood in our earlier classes. But today, we are going to derive these equations. Consider them as equations. Equations have been given to us for acceptance. But today, we are going to derive those equations and see why they are true. ఇక్కడ చూపబడినటువంటి 4 ముఖ్యమైన నిబంధనలను కూడా ముందు మనము చూచి ఉన్నాం. చూచేవాడు చూడబడేదానికన్నా భిన్నంగా ఉంటాడు. చూచేవాడు ఒక్కడే, చూడబడేవి ఎన్నో. చూచేవాడు కాన్స్టెంట్ ఆర్ స్థిరం, చూడబడేవి మార్పు చెందుతాయి. చూచేవాడు తనను తాను చూచుకోలేడు అనేటటువంటి 4 అంశాలను ఇంతకుముందు మనం డిస్కస్ చేసి ఉన్నాం. ద సీయర్ and the seen, the knower and the known are different. The seer is one and the seen are many. The knower is one and the known are many. The seer or the knower is constant, but the known things or seen things do change. The seer, of course, cannot see himself, herself or itself. Now, we are going to see some statements. ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి వాక్యాలు ఇవ్వబడతాయి. ఈ వాక్యాలను చెప్పడానికి ముందు, వాటి గురించి తెలుసుకోవడానికి ముందుగా కొంచెం ఉపోద్ఘాతం అవసరం ఉంటుంది. స్లైడ్స్ ఇక్కడ నుంచి కొంచెం ఇంగ్లీష్లో ఉంటాయి, కష్టపడకండి, నేను తెలుగులో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగులో కూడా రాసేంత టైం దొరకలేదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను వాటిని. ONE అంటే ఏమిటి? టుడే సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ అండర్స్టాండింగ్ వన్.
ఏకత్వము అద్వితీయము అంటే ఏమిటో తెలుసుకోవడం ఈనాటి అంశము. వన్ ఈజ్ ద సబ్జెక్ట్ మ్యాటర్, ఇట్ ఈస్ నాట్ ద సేమ్ యాజ్ ద ఫస్ట్ ఆఫ్ ద న్యూమరల్స్. మన అంకెలలో మొదటి ఒకటి చూస్తాం కదా, ఒకటి రెండు మూడులో, ఆ ఒకటి కాదు ఇది. ఒక గంపలో కొన్ని యాపిల్స్ ఉన్నాయనుకోండి, వాటిని కౌంట్ చేసేటప్పుడు ఏం చేస్తాము, వన్ యాపిల్, టూ, త్రీ, ఫోర్ అలా కౌంట్ చేస్తాం. ఉదాహరణకు ప్రపంచంలో ఒకే ఒక యాపిల్ ఉందనుకోండి, అప్పుడు ఏమిటి చేయాలి మనము, వీ నీడ్ నాట్ సే వన్ యాపిల్, వీ కెన్ సే వన్ యాపిల్. అప్పుడు ఒకటి రెండు మూడు అని కౌంట్ చేయడానికి లేవు కదా, ఒక్కటే యాపిల్ ఉంది మన ఉదాహరణలో. ప్రపంచం అంతా కూడా సృష్టిలో ఒకే యాపిల్ ఉంటే అప్పుడు దాన్ని ఒక యాపిల్ అని చెప్పక్కర్లా, నెంబర్ చెప్పక్కర్లా, ఉట్ యాపిల్ అంటే సరిపోతుంది. Assume there is only this apple in the world and there are no other fruits in the world. Apple tappa banana, maavidi pandu, maroti, kamala palam emi levu ankonde, appudu we don't have to even say apple. Appudu apple ani cheppakkala, we can just say fruit. Em chesam ee rendu prakriyalloni, modata number multiple ga number ni okate cheyisam, రెండోసారి వస్తువుని ఒకే ఒకటే చేసాం, యాపిల్ ఒకటే ఉంది మిగతా ఫ్రూట్స్ లేవు అన్నాం. మూడో దాంట్లో ఇఫ్ ద ఫ్రూట్ ఈజ్ ఎ వెజిటబుల్, ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వెజిటబుల్, ఫ్రూట్స్ కాయగూరలు వేరు వేరు కదా. Assume దట్ దెర్ ఆర్ నో వెజిటబుల్స్ ఎట్ ఆల్ ఇన్ ద హోల్ వరల్డ్, అప్పుడు ఫ్రూట్ అని ఇంకా చెప్పక్కర్లే, ఎందుకంటే వెజిటబుల్స్ మరేమీ లేవు కదా, ఉండేది ఒక్క యాపిలే కాబట్టి ఫ్రూట్ వదిలిస్తాం. Now we can no longer call that a fruit and we require a new name. Ante emaindi, naamamu, roopamu, sankhya, vaati taluka attributes ante gunalanu teesiveste appudu ye vastunaina cheppadaniki oke oka padam chalu. Inni vastuluga kanipistunnatundi prapanchamanta kuda naamamu, రూపము, సంఖ్య, అట్రిబ్యూట్స్ మీద డిపెండ్ అయింది. ఇద్దరు పిల్లలు, నాలుగు పుస్తకాలు, ఐదు లైట్లు, ఒక స్కూలు, రెండు జంతువులు, నాలుగు గుర్రాలు, ఏదైనా ఒకటి చెప్పేసరికి అలా ఒక వస్తువు పేరు చెప్పేసరికి ఆ వస్తువు ఏమిటో మన మనసులో స్ఫురించేస్తుంది. ఎందువల్ల, చిన్నప్పటి నుంచి మనకి ఈ వస్తువు అంటే ఇది అని బొమ్మని నిజంగా దాన్ని చూపించి నేర్పించేశారు. అలాగే నువ్వు అంటే ఏమిటి శర్మ, నేను అంటే శర్మ అని, నువ్వు అంటే శ్రీనివాసరావు గారని, లేదంటే మీరు అంటే రవి ప్రకాష్ గారని అలా నేర్పించేశాం మొదటి నుంచి. కాబట్టి ఆ పేరు చెప్పేసరికల్లా వారే మనకి గుర్తొస్తారు. అంటే నామరూపాత్మకంగా మనం ఉండడం వలన వస్తువులకు ఆయా పేర్లు ఇవ్వగానే మన మనసులో ఆ వస్తువులు, ఆ మనుషులు, ఆ విషయాలు, ఆ సిచ్యువేషన్స్ మనకి ముద్రితం అయిపోతాయి. మనకు తెలియని వస్తువు, తెలియని యానిమల్, తెలియని ఏదో వచ్చిందనుకోండి, అప్పుడు దాన్ని చెప్పడం కష్టమే. పేరు చెప్తే తెలియదు, పేరు లేదు కదా మరి, ఇప్పుడు తెలియదు మనకి. అలాంటి సిచ్యువేషన్లో ఏమిటవుతుందో ఇప్పుడు చూద్దాం. ఫైనలీ ఈ నామము, రూపము, అట్రిబ్యూట్స్, గుణాలు, సంఖ్యలు తీసేస్తే దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఇన్ ద క్రియేషన్ ఎక్సెప్ట్ దట్ వన్, ఒక్కటే మిగులుతుంది. వాట్ ఈస్ దట్ కెన్ బి రిఫర్ టు యాజ్, దానికి పేరు లేదు, నామం ఇవ్వలేము, రూపం ఇవ్వలేము, ఏ గుణాలు చెప్పలేము, గుణములు లేవు, నామములు లేవు, రూపములు లేవు. అలాంటి దాన్ని ఓఎన్ఈ వన్, లేకపోతే టీహెచ్ఏటి దట్ అని అంటారు. అది లేకపోతే ఒకటి, ఒకటి ఉందండి, ఆ ఒకటి ఒక్కటే ఉంది, ఏకం లేక అద్వితీయం. దిస్ వన్ ఈజ్ నేమ్లెస్, ఫార్మ్లెస్ అండ్ వితౌట్ ఎనీ అట్రిబ్యూట్స్, దేర్ ఫోర్ కెనాట్ బి పర్సీవ్డ్ బై ద ఫైవ్ సెన్సెస్. నామము, రూపము, గుణములు లేనటువంటి ఈ వస్తువు తెలుసుకోవడానికి మన ఇంద్రియాలు చాలవు. ఎందుకు, అవి ఉంటేనే కదా మన ఇంద్రియాలు పట్టుకోగలవు, అవి లేని దాన్ని మన ఇంద్రియాలు పట్టుకోలేవు. వాయువు మనం చూడలేము కానీ మనకు తెలుస్తుంది స్పర్శ వల్ల, ఇంద్రియం వల్ల. రుచి మనం చూడలేము రుచిని కానీ నాలుక వల్ల తెలుస్తుంది. ఏదో ఒక ఇంద్రియం తాలూకా
ప్రేరేపణ వలన, ప్రక్రియ వలన, ఇంద్రియ విషయ సంయోగం వలన మనకు విషయాలు అవగతమవుతాయి, ప్రపంచం అవగతమవుతుంది. నామరూపములు ఎట్రిబ్యూట్స్ లేనటువంటిది ఏదైనా ఉంటే దానిని ఇంద్రియములతో తెలుసుకున్న జాలము. దిస్ ఈజ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ టుడే. ద వన్ దట్ వీఆర్ సేయింగ్ హియర్ ఈజ్ బియాండ్ వర్డ్స్. సరే, మరి మాటల్లో చెప్పలేకపోతే దాన్ని ఎలాగండి తెలుసుకుంటాము? వన్ ఆర్ దట్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ బై ద మైండ్. మనసుతో కూడా తెలియలేదు. ఏదైతే ఇంద్రియాలకి గోచరమవుతుందో అదే మనసు ముద్రించుకుంటుంది. ఇంద్రియాలకి గోచరం కానటువంటి వస్తువుని మనసు ముద్రించుకోలేదు. మనసులో ఆ ఆబ్జెక్ట్ని చూసుకుని తల్లిని చూసి తల్లి ప్రేమను మనసులో ముద్రించుకోవచ్చు, పిల్లవాడిని చూసి పిల్లవానిపై ప్రేమ చూసి ముద్రించుకోవచ్చు, గురువు గారిని చూసి గురువుగారి మీద ఉండేటటువంటి ఒక మంచి సద్భావాన్ని వినయాన్ని ముద్రించుకోవచ్చు. అవన్నీ కూడా మెంటల్ మోడిఫికేషన్స్ ఆఫ్ ద ఇన్పుట్స్ గివెన్ బై ద ఇంద్రియాస్. కాబట్టి మనస్సు కూడా దీనిని పట్టుకోలేదు. అయ్యో, మనస్సు కూడా పట్టుకోలేదు, ఇంద్రియాలు తెలుసుకోలేవు, మరి ఎలాగ తెలుసుకుంటాము? ఇంకా చూద్దాం. ఇక బై ప్రాపర్ స్టడీ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ద మైండ్ కెన్ కాంప్రిహెండ్ ద ట్రూత్ దట్ వన్ ఈజ్ బియాండ్ ద కాంప్రిహెన్షన్ ఆఫ్ మైండ్. మనకి ఈ స్క్రిప్చర్స్ అన్ని చదవడం వల్ల ఏం తెలుస్తుంది? మనోబుద్ధి ఇంద్రియాల ద్వారా పట్టుకోలేనిది అని తెలుస్తుంది. విచ్ మీన్స్ ద మైండ్ హ్యాస్ కాంప్రిహెండెడ్ ద వన్ అండ్ దట్ ఇట్ ఈస్ నాట్ కాంప్రిహెండబుల్. దట్ ఈస్ ఎన్లైటన్మెంట్. మనము తెలుసుకున్న జాలము, తెలుసుకున్న జాలని శక్తి, అనన్యమైన శక్తి, అతీతమైన శక్తి మనలో ఉంది అని మనకు ఈ గురువుల ద్వారా, స్క్రిప్చర్స్ ద్వారా తెలుస్తుంది. అలా తెలుసుకున్న జాలము అని తెలుసుకోవడమే ఎన్లైటన్మెంట్. ఈ మాడ్యూల్లో మనం లాజికల్గా ఈ వన్ని మనం డిరైవ్ చేస్తాం. ఇప్పుడు మొదటి స్టేట్మెంట్ని చూద్దాం. ఇక్కడున్న 10వ స్లైడ్లో మొట్టమొదటి వాక్యం ఏమిటంటే, ఇన్ ద క్రియేషన్ దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. దీనికి మనకేమైనా అబ్జెక్షన్ ఉన్నదా? ప్రపంచంలో చాలా వస్తువులు ఉన్నాయి, మనకేం అబ్జెక్షన్ లేదు, కరెక్టే. దెర్ ఆర్ మెనీ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ ఇన్ ద యూనివర్స్ వేరీ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేమ్, ఫామ్, కంటెంట్ అండ్ అట్రిబ్యూట్స్. ఈ కనిపిస్తున్నటువంటి దృశ్య ప్రపంచంలో ఉన్న వస్తువులు, మనుషులు, అనుభవాలు కూడా వాటి పేరు, వాటి తాలూకా రూపము, వాటి తాలూకా గుణములు, వాటి తాలూకా స్వభావములు వేరువేరుగా ఉన్నాయి. ఈచ్ ఆబ్జెక్ట్ క్రియేట్స్ సెపరేట్ థాట్స్ ఇన్ అవర్ మైండ్ బికాస్ ఆఫ్ దిస్ వ్యారీడ్ అట్రిబ్యూట్స్. ఒక్కొక్క వస్తువుని చూడగానే మన మనసులో ఒక్కొక్క భావన కలుగుతుంది. మామిడి పండు చూడగానే అయ్యో ఇది తినే పదార్థము, టేబుల్ చూడగానే కూర్చుని పని చేసుకోవచ్చు, కుర్చీ చూడగానే కూర్చోవచ్చు, తల్లిని చూడగానే ప్రేమగా దగ్గరకు వచ్చి నమస్కరించవచ్చు అనేటటువంటి ముద్రలు మన మనసులో ఆ వస్తువుని చూడగానే పడతాయి. వెన్ వీ పెర్సీవ్ దెమ్ త్రూ అవర్ 5 సెన్స్ ఆర్గన్స్. అర్థమైంది కదా? ప్రపంచంలో చాలా వస్తువులు ఉన్నాయి, ఈ వస్తువులకు ఒకదానికి ఒకదానికి వైవిధ్యం ఉంది, వైవిధ్యానికి కారణము పేరు, రూపము, గుణములు. ఒక్కొక్క వస్తువును మనం చూసినప్పుడు ఇంద్రియాల ప్రమేయం వలన మనం చూస్తాము. చూడడం వలన మనసులో ఒక ముద్ర ఏర్పడి దానికి తగినటువంటి ప్రతిక్రియ చేయడానికి మనము సిద్ధమవుతాం. ఇది మనము ఫస్ట్ స్టేట్మెంట్లో తెలుసుకున్నది. చూద్దాం నెక్స్ట్ స్టేట్మెంట్కి. రెండవ స్టేట్మెంట్ ఏమిటి? ద నోయర్ ఆఫ్ దీస్ ఆబ్జెక్ట్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్స్ నోన్. ఆ వస్తువులను తెలుసుకుని, గ్రహించి, అవగతం చేసుకుని, మనసులో అనుభవించగలిగినటువంటి మనిషి లేక చైతన్యమో ఏదైతే అది, ఆ నోయర్ ఆ వస్తువుల కన్నా భిన్నంగా ఉండాలి, అవునా కదా? ఎంచేత? నాకు నా ఎదురుగా ఉండే ల్యాప్టాప్ తెలియాలి అంటే నేను నా ల్యాప్టాప్ వేరుగా ఉండాలి. నేను నా ల్యాప్టాప్ ఒకటే అయిపోతే అప్పుడు నా ల్యాప్టాప్ నాకు తెలియదు. అలాగే ఏ వస్తువైనా, రోజా పువ్వు, ఫ్రెండ్, పుస్తకము,
ఏది ఎదురుగా మనకి మనం చూడాలన్నా తెలుసుకోవాలన్నా పరోక్షంగా తెలుసుకోవాలన్నా కూడా ఆ వస్తువు మనకంటే భిన్నంగా ఉండాలి. ద టర్మ్ ఆబ్జెక్ట్స్ మీన్ ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్. ప్రపంచంలో సృష్టిలో ఉన్న అన్నీ కూడా వస్తువులు, అంటే మనుషులు, పర్వతాలు, చెట్లు, సూర్యుడు, చంద్రుడు, అన్నీ కూడా, విచ్ ఇన్క్లూడ్స్ స్టార్స్, సోలార్ సిస్టమ్, ఎర్త్ అండ్ ఆల్ ద కంటెంట్స్. ద టర్మ్ నోయర్ మీన్స్ ద వన్ హూ ఈస్ అవేర్ ఆఫ్ ఆర్ కాన్షియస్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దీస్ వేరియస్ ఆబ్జెక్ట్స్. తెలుసుకునేవాడు లేక జ్ఞాత. జ్ఞాత ఎవరు? ఈ వస్తువులను, ఈ విధమైనటువంటి వస్తువులు ఇది ఇది అని తెలుసుకునేవాడు. దానినే ఏదైతే ఎవరైతే ఇది తెలుసుకుంటున్నారో దాన్ని జ్ఞాత అంటారు. మనకు అబ్జెక్షన్ లేదు కదా. జ్ఞాత అంటే సబ్జెక్టు లేదా తెలుసుకునేవాడు, తెలుసుకునబడేవి ఆబ్జెక్టు లేక వస్తువులు. వీఆర్ అవేర్ ఆఫ్ అవర్ బాడీ అండ్ మైండ్. ఇక్కడ ఇంకొక కొత్త కాంపాయింట్ వచ్చింది. సరే, రోజా పువ్వు వేరుగా ఉంది, ల్యాప్టాప్ వేరుగా ఉంది, టేబుల్ వేరుగా ఉంది, మరి నా చెయ్యి ఏమిటంటున్నాను, నా చెయ్యిని చూసి ఇది నా చెయ్యి, ఇది నా వేలు, ఇది నా ముక్కు, ఇది నా కన్ను అంటున్నాను, కానీ నేను అనలేదే. నా చెయ్యిని చూసి ఇది నేను అనడం లేదు, ముక్కును చూసి నేను అనడం లేదు. అంటే నా చేతిని, కంటిని, ముక్కుని, నాలుకను, అలాగే మనసును తెలుసుకుంటున్నాను అంటే అది ఆబ్జెక్ట్. తెలుసుకునేది వేరే ఉంది. ఎందుకంటే ఆబ్జెక్టు సబ్జెక్ట్ ఒకటి అవుతే తెలియవు కదా, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయిపోతే తెలియదు. కాబట్టి తెలుసుకునేటటువంటి జ్ఞాత వేరుగా లోపల ఉన్నాడు, తెలుసుకునేటటువంటి నా శరీరము, నా ఇంద్రియములు, నా మనస్సు, నా ఆలోచనలు, నా క్వాలిఫికేషన్స్, నా థింకింగ్, నా థాట్స్ అనేటటువంటివి వేరు. సో ఇంద్రియస్, బాడీ, మైండ్, ఇంటలెక్ట్, చిత్త అండ్ అహంకార కాంప్లెక్సెస్ అన్నీ కలిపి బాడీ మైండ్ కాంప్లెక్స్ ఆర్ ఈ స్థూల సూక్ష్మ దేహములు అనుకోవచ్చు. ఇవి అన్నీ కూడా ద టర్మ్డ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. ఇవి కూడా వస్తువులే, ఎందుకంటే అవి తెలుసుకోబడుతున్నాయి కాబట్టి. ఎవరు తెలుసుకుంటున్నారు? ద జ్ఞాత ఈజ్ దేర్ హూ ఇస్ నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్క్లూడింగ్ ద మైండ్ ఇన్క్లూడింగ్ ద బుద్ధి. అదే కదా చూసాము, బుద్ధి కన్నా మీదన ఏముంది, ఏమీ లేదు సాక్షి, ఆ సాక్షి మీదని చూసేవారు ఎవరు లేరు అంటూ నేర్చుకున్నాం కదా. ఇది రెండో స్టేట్మెంట్. సో మొదటి స్టేట్మెంట్ వరకు వస్తే ఇన్ ద క్రియేషన్ దెర్ ఆర్ మెనీ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. స్టేట్మెంట్ టు, ద నోయర్ ఆఫ్ దీస్ ఆబ్జెక్ట్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్స్ నోన్. లెట్ అస్ లుక్ ఫర్ ద ఫర్దర్ స్లైడ్స్. క్రిందటి ఆడియో ఆ 11వ స్లైడ్ 11JPG ఉంది కదా, అది చూస్తూ వినండి. అది అయిన తరువాత 12వ స్లైడ్ ఇప్పుడు పోస్ట్ చేశాను. 12వ స్లైడ్లో 3వ స్టేట్మెంట్ ఉంది. ఈ స్టేట్మెంట్ ఏమిటో చూద్దాం. వాట్ ఈస్ నోన్ కెనాట్ బి ద నోయర్. సరే, ఏదైతే జ్ఞేయము తెలిసినదో అది జ్ఞాత కాలేదు. టేబ్లెట్, ఈ ల్యాప్టాప్ ఉందనుకోండి, ఇది తెలిసింది కాబట్టి ఇది తెలుసుకున్నది అంటే జ్ఞాత ఇది కాలేదు. అలాగే పువ్వు, ఆ పువ్వు మనకి తెలుస్తోంది, అది తెలిసినది కాబట్టి అది నోయర్, జ్ఞాత కాలేదు. దాన్ని తెలుసుకునే వాళ్ళు వేరే ఉన్నారు. దిస్ ఈస్ ప్యూర్లీ అ లాజికల్ స్టేట్మెంట్. కెన్ ఫైర్ బర్న్ ఫైర్? నిప్పును తగలపెట్టగలదా? నీళ్లను తడి చేయగలవా? వాయువుని ఎగరగొట్టగలదా? అలా చేయలేవు. ఏ వస్తువు కూడా దానినే అది అనుభవించలేదు, ఆ ఎఫెక్ట్ని. ఏ నోయర్ ఈజ్ ద సబ్జెక్ట్ హూ ఇస్ అవేర్ ఆఫ్ ది సబ్జెక్ట్. కెన్ ఫైర్ బర్న్ ఫైర్? నో. దేర్ ఫోర్ వి డిరైవ్ ద స్టేట్మెంట్ whatever that is burnt is not fire. edana kalipeyindi anukondi vastu adi agni kaadu, endukante agni cheta kaalchabadindi kani adi agni kaadu. Similarly, the function of the knower is to know. Knower taluka pani emiti? Telusukodam. Function of the fire emiti? To burn. Function of the knower emiti? To know. So can a knower know the knower? Cannot. So it is not possible to know the knower.
ఏదైతే తెలుస్తుందో అది నోయర్ అవదు. అవర్ బాడీ మైండ్ కాంప్లెక్స్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, ద నోయర్ ఈజ్ ద సబ్జెక్ట్. బాడీ మైండ్ కాంప్లెక్స్ అన్ని వస్తువులు పైన ముందు చెప్పేసుకున్నాం, తర్వాత సరే నా శరీరంలో ఉన్న భాగాల గురించి, నా మనసుని గురించి, నా ఆలోచన గురించి అనుకుంటే అవి కూడా ఆబ్జెక్టే. అప్పుడు వాటిని చూసేటటువంటి సబ్జెక్ట్ నోయర్, జ్ఞాత. హూ ఈజ్ అవేర్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్? దిస్ క్వశ్చన్ కెనాట్ బి ఆన్సర్డ్ స్ట్రైట్ అవే బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్ హూ ఈజ్ నోయింగ్ దిస్. దట్ ఓన్లీ వీఆర్ ట్రయింగ్ టు డిరైవ్. యాజ్ ఫైర్ కెనాట్ బర్న్ ఇట్ సెల్ఫ్, ద నోయర్ కెనాట్ నో హిమ్సెల్ఫ్. నోయర్ అనేవాడు తన్ను తాను తెలుసుకోలేడు సార్, దేర్ ఫోర్ ద నోయర్ మస్ట్ బి ఇండిపెండెంట్ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఈస్ నోన్. కాబట్టి ఈ నోయర్ అంటే జ్ఞాత అనేవాడు ఈ మనోబుద్ధి అహంకార చిత్తాలు కాకుండా, స్థూల సూక్ష్మ శరీరాలు కాకుండా, కనిపిస్తున్న దృశ్య ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు, మనుషులు, పర్వతాలు ఏవి కాకుండా ఏదైతే ఉందో అదే నోయరు. డస్ నోయర్ ఎగ్జిస్ట్? అయితే నిజంగా అలా ఎవరైనా ఉన్నారా వీటిని చూసేవాళ్ళు అనే ప్రశ్న వస్తుంది కదా. ఇఫ్ యస్, హూ ఇస్ దట్ నోయర్? నోయర్ అనేవాళ్ళు ఉన్నారా? లేకపోతే ఎలా తెలుస్తుంది? మనకు అన్నీ తెలుస్తున్నాయి కదా, ఉంటే ఆ నోయర్ ఎవరు అని అడుగుతున్నాం ఇక్కడ. స్లైడ్ 13 చూడండి, స్టేట్మెంట్ 4. యు ఆర్ దట్ నోయర్, యు ఆర్ దట్ అబ్జర్వర్, యు ఆర్ దట్ అవేర్నెస్, యు ఆర్ దట్ కాన్షియస్నెస్, యు ఆర్ దట్ విట్నెస్. దీనికి మన శాస్త్రాలలో జ్ఞాత చూచేవాడు, అవేర్నెస్ అంటే తెలివి, కాన్షియస్నెస్ చైతన్యము, విట్నెస్ సాక్షి అని వేరు వేరు పేర్లు ఇచ్చారు. ఏ పేరుతో పిలిచినా దానినే జ్ఞాత లేక నోయర్ అని చెప్పాలి. సిన్స్ వీఆర్ అవేర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్, వీఆర్ అవేర్ దట్ దర్ ఈజ్ అ నోయర్. మనకు వస్తువులు, పై వస్తువులు, మనలోని వస్తువులు, మనలోని ఆలోచనలు, మనలోని ప్రతిస్పందనలు అన్నీ మనకు తెలుస్తున్నాయి. కాబట్టి తెలుసుకునేది ఒకటి ఉంది, నోయర్ అనేవాడు ఉన్నాడు అని కన్ఫర్మ్ అయింది. దట్ నోయర్ ఈజ్ అవర్ రియల్ సెల్ఫ్, ద క్యాపిటల్ ఐ, విచ్ పవర్స్ ద మైండ్ అండ్ లెంట్ సెంటియన్సీ టు ద బాడీ అండ్ మైండ్ కాంప్లెక్స్. ఏదైతే మన శరీరాన్ని, ఇంద్రియాలను, సూక్ష్మ శరీరాన్ని అన్నిటినీ మనకు చైతన్యవంతం చేస్తుందో, మన మనసుకు, బుద్ధికి, అంతఃకరణాలన్నిటికీ కూడా చైతన్యాన్ని ఇస్తుందో, సెంటియన్సీ ఇస్తుందో, ప్రాణాన్ని ఇస్తుందో, అటువంటిది నోయర్ అని అను చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్వన్ ఆస్క్స్ డు యు నో జర్మన్ లాంగ్వేజ్ అని అడిగారు అనుకోండి, అంటే మీకు సంస్కృతమో జర్మనీవో ఏదో తెలుసా అని అడిగారు అనుకోండి, దెన్ ద నోయర్ ఇన్సైడ్ ఇమీడియట్లీ లుక్స్ ఎట్ ద మైండ్ అండ్ హీస్ మెమరీస్ అండ్ చెక్స్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ దట్ లాంగ్వేజ్. వెంటనే మనసులో, మన బుద్ధి పొరలలో ఎక్కడన్నా జర్మనీయో సంస్కృతమో అడిగినటువంటి ప్రశ్నకి సంబంధించినటువంటి ఏమైనా ఉన్నాయా అని వెతుకుతుంది ఆ నోయర్. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ది ఆన్సర్ ఐ నో ఈస్ గివెన్, ఆర్ ఎల్స్ ది ఆన్సర్ ఐ డో నాట్ నో. వెతికిన వెంటనే ఆ నోయర్ చెప్తుంది, నాకు జర్మనీ తెలియదండి, సంస్కృతం రాదండి, లేదా తెలుసునండి, వచ్చునండి అని. ఆ చెప్పేది ఏదైతే ఉందో, ఆ చెప్పించేది మనకు తెలుసును తెలియదు అని చూపించేటటువంటిది నోయర్. నువ్వు పలానా వాళ్ళు మీకు తెలుసా అని అడుగుతారనుకోండి మేడం గారు నన్ను, అడిగితే మేడం నేను వాళ్ళని ఎప్పుడు మేయటం నాకు తెలియదండి అంటే, ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? నోయర్ అనే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అది బుద్ధి మైండ్ పొరల్లో ఉన్నటువంటి వాటిని చూసి వెతికి నోయర్ చెప్తున్నాడు అన్నమాట. దిస్ ఐ, క్యాపిటల్ ఐ, హూ నోస్ వెదర్ ద నాలెడ్జ్ ఈస్ దేర్ ఆర్ నాట్, ఈజ్ ఆల్వేస్ దేర్ అండ్ దట్ ఈస్ ద నోయర్. తెలుసును అని చెప్పేది అదే, తెలియటం లేదు అని చెప్పేది కూడా ఆ నోయరే. ఎగ్జాంపుల్, ద డ్రైవర్ ఆఫ్ ఎ కార్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద కార్. కారును ఒక డ్రైవర్ గారు నడుపుతున్నారు అనుకోండి, ఆయన కారు కాదు కదా, కారు నడిపే ఆయన. అలాగే ఈ శరీరం ఒక కారు అనుకుంటే, ఒక రథం అనుకుంటే, రథంతో మన స్క్రిప్చర్లో కంపేర్ చేశారు కదా. ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ అనేది ఒక వెహికల్ అయితే దానిని నడిపించేది నోయర్
అని తెలుసుకున్నాం. ఇది స్టేట్మెంట్ 4. ఇక స్టేట్మెంట్ 5కు 14వ స్లైడ్కు వెళ్దాం. 14వ స్లైడ్లో స్టేట్మెంట్ 4నే కొంచెం కంటిన్యూ చేస్తున్నాం. దిస్ నోయర్ ఇస్ నాట్ ఏ పార్ట్ ప్రోడక్ట్ ఆర్ ప్రాపర్టీ ఆఫ్ ద బాడీ మైండ్ కాంప్లెక్స్. ఈ జ్ఞాత అనేవారు శరీరంలో శరీరం తాలూకా భాగం కానీ శరీరం తాలూకా ఆస్తి కానీ శరీరానికి చెందినటువంటి ఒక అంగం కానీ కాదు, వీటికి వేరుగా ఉన్నది. ద నోయర్ ఇస్ ఇండిపెండెంట్ ఇమ్మోర్టల్ ఇన్విజిబుల్ ఎంటిటీ. అవి శరీరానికి సంబంధించింది అనుకోండి, మరి శరీరంతో పాటు అది కూడా పోవాలి కదా, పోతుంది. కాబట్టి శరీరానికి సంబంధించినది కాదు అనుకుంటే అప్పుడు అది వేరుగా ఉంటుంది, మృత్యురహితంగా ఉంటుంది, కంటికి డెమోన్స్ట్రేట్ చేయడానికి కనపడకుండా ఉంటుంది. నోయర్ ఎన్లివెన్స్ ద బాడీ మైండ్ కాంప్లెక్స్, అంటే ఈ బాడీ మైండ్ అనేటువంటి ఈ స్థూల సూక్ష్మ శరీరాలను ఎన్లివెన్స్ అంటే చైతన్యవంతం చేస్తుంది, ప్రాణవంతం చేస్తుంది. నోయర్ ఇస్ నాట్ లిమిటెడ్ బై ద బౌండరీస్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ మైండ్. ఈ నోయర్ అనేది శరీరానికి ఈ శరీరం ఇంద్రియాలకి మైండ్కి పరిమితంగా ఉండదు. వేరే శరీరం ఉందనుకోండి, ఈ శరీరం ఈ రూపంలో ఉన్నది ఈ శరీరము, ఇంకొక రూపంలో ఉంటే దాని పేరు వేరు, దాని తాలూకా రూపం వేరు, వేరుగా ఉంటాయి. సో యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ బాడీ మైండ్ కాంప్లెక్స్. హూ ఇస్ అవేర్? ఐఎమ్ అవేర్ ఆఫ్ మై బాడీ మైండ్ కాంప్లెక్స్ జస్ట్ ఐఎమ్ అవేర్ ఆఫ్ ఎ బాటిల్ ఆన్ ద టేబుల్, ఎ రోజ్ ఇన్ ద గార్డెన్, ఎ పర్సన్ ఇన్ ద in my vicinity like that. So we are the knower of the body mind complex and we are the knower. Who is that? You are the knower, means I am the knower in myself and you are the knower. So next we'll go to the slide number 15, which contains the 5th statement. Padam cheptunnaru, the knower is one, but the objects known are many. ఈ జ్ఞాత అనేది ఒక్కటే, తెలుసుకునే విషయాలు వస్తువులు అనుభవాలు వేరువేరు. The assumption that there is only one knower within each human being is not tenable because knower is not different. అంటే ఏంటి, మీలో ఒక knower, నాలో ఒక knower, ఇంకొకళ్ళో ఇంకొక knower, అమెరికాలో ఉన్న వాళ్ళలో ఇంకొక knower, అలా ఒక్కొక్క మనిషిలో ఒక knower ఉన్నాడు అనుకోవడం సాధ్యపడదు. ఎందుకంటే knower does not have any name, form, smell or such properties. ఏ గుణాలు రూపము ఉండదు కాబట్టి which cannot be perceived by the senses, mana indriyalaki gocharam kaadu kabatti knower is the subject and all the perceived properties belong to be the objects of the knower. Therefore there is no difference in the knower in you compared to the knower in me, compared to the knower in x, y and z. So this is a very fundamental important point. Knowers are not multiple. There is only one knower. If their knowers are multiple, then it will have name, form and all these things. So they should, each one should have a different description. That is not there. The name is not there, the form is not there, the attributes are not there. Gunamulu, roopamu, naamamu, yevi veru veruga teliyatam ledu knower ki. Andarlo unde knower okkalage perceive cheyagalugutundi. అయితే ఒకే వస్తువును చూసినప్పుడు ఒక్కొక్కరికి ఒక అనుభవం కలుగుతుంది. ఒక కొడుకు చూసినప్పుడు తల్లిని చూస్తే తల్లిలా కనిపిస్తుంది, అదే తండ్రి గారి ఆవిడని చూస్తేనేమో కూతురులా కనిపిస్తుంది. అది వాళ్ళ మైండ్లో వచ్చినటువంటి అనుభవం తప్ప చూడబడే వస్తువు ఒక్కటే. నోయర్ ఈజ్ ద సేమ్, చూడబడే వస్తువుని బట్టి అక్కడ వాళ్ళ తాలూకా మనసును బట్టి ముద్ర వేరువేరుగా పడుతూ ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు బి డిఫరెంట్, it is already shown in statement 1 that the object should have separate and specific properties. Knower ververga okokkalo ot unnadi ani cheppali ante adi object ayipothundi. Object ante emiti, naniki naamamu roopamu gunamu undi teerali. Naama roopa gunalu lekunda adi object kaledu.
ఎప్పుడైతే అది ఆబ్జెక్ట్ కాలేదో సెన్స్కి తెలియదు, సెన్స్కి తెలియదో అది వైవిధ్యం ఉండదు, ఒక్కటే ఉంటుంది. దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఇన్ ద బాడీస్ మైండ్స్ అండ్ సచ్ ఆబ్జెక్ట్స్ ఆర్ పర్సీవ్డ్ ఇన్ ద వరల్డ్. ద పర్సీవింగ్ నోయర్ డస్ నాట్ వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ ఇన్ ఎనీ వే. దిస్ ఈస్ వెరీ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ హిందూ ఫిలాసఫీ ఇన్ జనరల్, అద్వైత ఫిలాసఫీ ఇన్ పర్టిక్యులర్. ద నోయర్ ఈజ్ వన్, బట్ ద ఆబ్జెక్ట్స్ నోన్ ఆర్ మెనీ. ఇంకా ఐదో పాయింటే కొంచెం కంటిన్యూ చేద్దాం. ద నోయర్ ఈజ్ వన్, బట్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ మెనీ. జ్ఞాత ఒక్కడే, కనిపించేటటువంటి ఆబ్జెక్ట్స్ వేరువేరు మనుషులు చూస్తున్నప్పటికీ కూడా అవి వేరువేరుగా ఉంటాయి, అందరిలో ఉండేటటువంటి జ్ఞాత ఒక్కటి. సింపుల్ ఎగ్జాంపుల్, వరల్డ్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రిసిటీ ఈజ్ వన్. ద ఎలక్ట్రిసిటీ దట్ పవర్స్ ఎ టెలివిజన్, ద ఎలక్ట్రిసిటీ దట్ ఇల్యూమినేట్స్ ఎ బల్బ్ ఆర్ ద సేమ్. మన ఇంట్లో ఎన్నో విద్యుత్ ఉపకరణాలను చూస్తూ ఉంటాం, టీవీ, ఫ్యాను, లైటు, మిక్సీ, గ్రైండరు. వస్తువులు వేరువేరు అయినప్పటికీ కూడా లోన ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఒక్కటే. ఏ విధంగా ఎలక్ట్రిసిటీ, ఒకే ఎలక్ట్రిసిటీ ఒక్కొక్క వస్తువులో ఒక్కొక్క పనిని వేరువేరుగా చేస్తూ ఒక్కొక్క విధంగా పైకి కనిపిస్తూ ఉంటుందో, ఒకే నోయరు వేరువేరు బాడీ మైండ్ ఇంద్రియాల కాంప్లెక్స్లో ఉంటూ వేరువేరు అనుభవాలను, వేరువేరు వస్తువులను వేరువేరుగా చూస్తున్నారు. The fact that knower is only one is not obvious because we are under the impression that the body mind complex is the knower. Aithe enduku naaku knower okkate andarlo ani chepparu ankonde immediately ga naa manasuku ekkadu. కారణం ఏంటంటే అదేంటి, నాలో ఉన్న నోయరు, మేడం గారిలో ఉన్న నోయరు, రవి ప్రకాష్ గారిలో నోయరు ఒకటే అంటున్నారు. నేను రవిని, ఇంక శర్మను కదా, ఆయన రవి గారు కదా, ఆవిడ మేడం గారు కదా, ఏం చేస్తున్నాము? మళ్ళీ మనము మన బాడీ మైండ్ కాంప్లెక్స్తో ఐడెంటిఫై చేసేసుకుంటున్నాము. నేను శర్మని, నేను రవిని, నేను మేడం గారిని అనుకోవడం వలన మనకేంటంటే మన నోయరు మర్చిపోతున్నాం. అంటే స్మాల్ అయ్యే మన జ్ఞాపకం రావడం వల్ల నోయర్లు వేరుగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ నామరూపాలు తొలగించి చూస్తామో ఆ నోయర్ ఒక్కటే అందరిలో అనేది తెలుస్తుంది. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, నిండార రాజు, నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే అంటూ అన్నమాచార్య ఎలుగెత్తి చాటారు కదా. అంటే ఏమిటి, చైతన్యం అందరిలో ఒకటే మహాత్మ. అవి నువ్వు బాడీ మైండ్ కాంప్లెక్స్ అనుకుంటున్నప్పుడు నీ చైతన్యం వేరు, వాళ్ళ చైతన్యం వేరు, నీ నోయరు వేరు, వాళ్ళ నోయరు వేరు అనే భావన కల్పిస్తుంది. The fact that knower is only one is not very readily obvious because we are under the impression that the body mind complex is the knower. This very body is the knower, we always think. In the statement 4, it's already shown that the knower is different from the body mind complex. అని ముందు చూపించాం. కాబట్టి knowers అందరిలో ఉండే నోయరు ఒక్కటే, తెలిసేటటువంటి పదార్థాలు వేరు. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్కి, 17వ స్లైడ్కి వెళ్దాం. ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. తెలిసిన విషయాల నుంచి కొంచెం తెలియని విషయాలకు వెళుతున్నాం. ముందు తెలిసిన విషయాలతో స్టార్ట్ చేశాము, నెమ్మదిగా మనకు కంటికి కనబడని దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ద నోయర్ ఈజ్ నోన్ ఇండైరెక్ట్లీ. సార్ మీరు చెప్పారు ఇప్పుడు నోయర్లు ఉన్నారన్నారు, నోయర్ వల్లనే మనకు అన్నీ తెలుస్తున్నాయన్నారు, అందరిలోనే ఒకటే నోయర్ అని ఉన్నారని. మరి ఆ నోయర్ నాకు కనపడటం లేదు సార్, అదే ప్రాబ్లం. కనపడితే అది నోయర్ అవ్వదు, కనపడితే ఆబ్జెక్ట్ అయిపోతుంది. అది సబ్జెక్ట్గా ఉండి చూస్తుంది, సాక్షిగా ఉండి చూస్తుంది కాబట్టి అది కనపడదు. దెర్ ఆర్ మెనీ మైండ్స్ ఇన్ ద క్రియేషన్. ఆల్ దీస్ మైండ్స్ ఆర్ ఇల్యూమినేటెడ్ బై వన్ నోయర్. అన్నిటికీ ప్రకాశవంతంగా చేసేటటువంటిది ఒక్క నోయరే. అన్నిటికీ ఒకే ఎలక్ట్రిసిటీ ఏ విధంగా పనిచేస్తుందో, ద ఇల్యూమినేటింగ్ నోయర్ కెన్ బి నోన్ ఓన్లీ ఇండైరెక్ట్లీ బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్స్ ఇల్యూమినేటెడ్. నోయర్ ఉన్నాడని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆ ఇల్యూమినేటెడ్ ఆబ్జెక్ట్స్ వలన తెలుస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఒక వస్తువును మనం చూస్తున్నాం అనుకోండి, అక్కడ రెండు ఉండాలి. ఒకటి వస్తువు ఉండాలి, రెండు లైట్ ఉండాలి. ఈ రెండులో ఏది లేకపోయినా వస్తువు తెలియదు చూసే వస్తువుకి. అలాగే
రుచి చూచే వస్తువుకి ఒకటి వస్తువు ఉండాలి, రెండు రుచి చూచేటటువంటి తత్వం ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే అది తెలుస్తుంది. అంటే రుచి చూచే తత్వం దేని వల్ల వస్తుంది? వాటర్ వల్ల వస్తుంది. వాటర్లో అది కరగగలిగితే అది రుచి వస్తుంది. బంగారం ఉందనుకోండి, వాటర్లో కరగదు, కాబట్టి దాని రుచి మనకి తెలియదు. ఏదైతే నీరులోనో సాల్వెంట్లోనో కరగదో దాని రుచి మనం చూడలేము. ఏదైతే వెలుగు వల్ల ఎలిమినేట్ అవ్వదో దాన్ని మనం గ్రహించలేము. సో ఒక వస్తువుని చూపునే సాధారణంగా చెప్తాము. దీన్ని ఇదే ఎనాలజీ అన్నిటికీ కూడా అప్లై చేసుకోవాలి. ఒక వస్తువును మనం చూస్తున్నాము అంటే, ఈ రూమ్లో ఒక పుస్తకం నాకు కనిపిస్తుంది, ఒకటి అక్కడ పుస్తకం ఉంది, రెండో తెలిసి లైట్ వేసి ఉండాలి. ఒకటి లైట్ ఉండి టేబుల్ మీద పుస్తకం లేకపోయినా నేను పుస్తకాన్ని చూడలేను, లైట్ లేకుండా డార్క్నెస్లో నేను పుస్తకాన్ని చూడలేను. అంటే రెండు ఉండాలన్నమాట. ఒకటి ఏంటంటే ప్రకాశింప చేసేది, రెండవది ప్రకాశింప చేయబడేది. మనం వస్తువులన్నింటినీ చూస్తున్నాము అంటే, అనుభవాలను పొందుతున్నాము అంటే, రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తున్నాము అంటే, రకరకాలుగా అర్థం చేసుకుంటున్నాము అంటే, వీటన్నిటినీ ప్రకాశవంతం చేసేది ఉంటేనే ఇవి ప్రకాశవంతం అవుతాయి. ఇఫ్ దెర్ ఇస్ జస్ట్ ద ఆబ్జెక్ట్ అండ్ నో లైట్, వీ డు నాట్ సీ ఎనీథింగ్. ఇఫ్ దెర్ ఇస్ జస్ట్ ద లైట్ అండ్ నో ఆబ్జెక్ట్, దెన్ ఆల్సో వీ డు నాట్ సీ ఎనీథింగ్. In order to perceive that there is light, we need objects because we cannot see or perceive pure light directly. Object ఉండడం వలననే మనకు వెలుతురు తెలుస్తుంది, షేడ్ ఉండడం వలనే వెలుతురు తెలుస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, 6వ పాయింటే కంటిన్యూ చేస్తున్నాం 18వ దాంట్లో కూడా. ద నోయర్ ఈజ్ నోన్ ఇండైరెక్ట్లీ. నాకు నోయర్ తెలియటం లేదు, అదే కదా పెద్ద బాధ. నోయర్ తెలిసిపోతే అన్నీ తెలిసిపోయినట్టే. నోయర్ తెలియటం లేదని తెలియడమే పెద్ద గొప్ప విషయం. ది ఔటర్ స్పేస్, మనం స్పేస్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఆస్ట్రోనాట్ గారికి అక్కడ సన్ పక్క నుంచి ఎవేగా దూరం రెండో వైపు తిరిగి ఉన్నాడు అనుకోండి, అక్కడ ఏ వస్తువు లేదు. వస్తువు లేకపోతే సన్ ఉన్నప్పటికీ కూడా వెలుతురు తెలియదు, డార్క్నెస్సే కనిపిస్తుంది. ఎందుకంటే వస్తువు ఉంటేనే దాని మీద లైట్ పడితే అది రిఫ్లెక్ట్ అవుతే అప్పుడు లైట్ ఉందని తెలుస్తుంది. లైట్ డైరెక్ట్గా తెలుస్తుంది, డైరెక్ట్గా వస్తువు తెలుస్తుంది. ఒక వస్తువును నేను చూస్తున్నాను అంటే డైరెక్ట్ పర్సెప్షన్ వస్తువు, ఇండైరెక్ట్ పర్సెప్షన్ ద లైట్ ఫాలింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ద ఆస్ట్రోనాట్. The astronaut goes into the space, turns away from the sunlight, he will see total darkness. He will not see anything because there is no object there. Unless there is an object, the illuminating force cannot see, it cannot be identified. When there is an object only, you can see. నీడ పడుతుంది అనుకోండి ఒక వస్తువు, ఏదైనా అడ్డంకి ఉంటేనే నీడ పడుతుంది, అడ్డు లేకపోతే నీడ పడదు. అలాగా ఏదైనా ఒకటి ఉన్నప్పుడే ఆ వస్తువు ఇల్యూమినేట్ అవుతున్నదనే తెలుస్తుంది, ఇల్యూమినేట్ అయిందని తెలుస్తుంది, అయిన వస్తువు తెలుస్తుంది, ఇల్యూమినేట్ చేసే లైట్ ఉందని తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నీ కూడా అనుభవంలోకి వస్తున్నాయి కాబట్టి వీటన్నిటినీ ఇల్యూమినేట్ చేసేటటువంటి ఒక శక్తి, వెలుగు లాంటిది అనుకోండి, సూర్యకాంతి లాంటిది అనుకోండి, ఉన్నది అని ఇండైరెక్ట్గా తెలుస్తుంది. ద బ్రైట్ లైట్ ఫ్రమ్ ద సన్ ఇస్ నాట్ విజిబుల్ టు ద ఆస్ట్రానమర్ అట్ ఆల్. సిమిలర్లీ ద నోయర్ ఇల్యుమైన్స్ ద మైండ్ అండ్ దేర్ ఫోర్ వి సీ ద నోయర్ ఇండైరెక్ట్లీ. ఇప్పుడు 7వ పాయింట్కి వద్దాం. The knower appears to be different, but in reality is one. అంటే ఏమిటి? వాళ్ళలో ఒక నోయరు, ఇంకొక చీమలో ఒక నోయరు, సర్పంలో ఒక నోయరు, ఇంకొకరు ఫ్రెండ్లో ఒక నోయరు ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ నిజానికి అది ఒక్కటే. ఎందుకు అదే కన్క్లూషన్కి రావాల్సి వచ్చింది చూడండి. Knower is the experiencer with reference to a specific experience. The same knower assumes the role of experiencer experiencing varied experiences. If there are no experiences, as in deep sleep state, the knower is present and is only one. Okay, example teeskundam. Oka swamiji unnaru. స్వామీజీ మరి సన్యాసి కదా, ఆయనకి బంధువులు లేరు, ఎవరూ లేరు.
ఒక్కరే ఉన్నారు. కానీ ఆయన చుట్టూ కొంతమంది శిష్యులు చేరారు. బికాజ్ ఆయన ఏవో బాగా పాఠాలు చెప్తున్నారు స్వామీజీ కదా అని ఆయన కానీ గురువుగారు అని పిలవడం మొదలెట్టారు. అంతవరకు ఆయన పేరేంటయ్యా అంటే నాకేం పేరు లేదంటూ ఉండేవారు. వీళ్ళందరూ గురువు గురువు అన్నారు. ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద స్వామి లైక్ ద హైట్ వెయిట్ ఎట్సెట్రా డూ నాట్ చేంజ్ జస్ట్ బికాస్ ద స్వామి ఈజ్ ఫంక్షనింగ్ యాజ్ గురు నౌ. గురువుగారుగా ఉన్నప్పుడు అదే అట్రిబ్యూట్స్ ఉన్నాయి, గురువుగారుగా లేడానికి ఉండడానికి ముందు అదే అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ద స్టేటస్ ఈజ్ రిలేషనల్ అండ్ కీప్స్ చేంజింగ్. ఆయన స్టేటస్ ఆఫ్ గురు ఇస్ రిలేటెడ్ టు ద శిష్యస్. ఫర్ దోస్ హూ ఆర్ నాట్ హిస్ శిష్యస్ హూ ఆర్ రెసిడింగ్ ఇన్ సమ్ అదర్ కంట్రీ హీస్ నాట్ ద గురు ఎట్ ఆల్. సో వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద గురు? ద గురు నేమ్ దేర్ ఈజ్ రిలేషనల్, రిలేటెడ్ టు ద పీపుల్ కనెక్టెడ్ టు హిమ్. అండ్ హీ డజంట్ హ్యావ్ ఎ టైటిల్ యాజ్ గురు బై హిమ్సెల్ఫ్ యాజ్ ద నోయర్. ఇంకా చూడండి, విత్ రిఫరెన్స్ టు ఏ స్పెసిఫిక్ రిలేటివ్ that's called relational, the same person is called by different titles like uncle, brother, father, son. Maavadu maa manavadu unnadu ankonde maa pedda abbayi vaste uncle antadu, maavadu entante renda vaadu vaani brother antadu vaalla nananni, vaalla pillademo vaani father antadu, nenu chuste maa pedda abbayi son antanu. So ante ayindi, entayindi? If there are no relatives, if there is no relativity, then all these titles are null and void. Without the relativity, without there being other objects which we are relating this particular object, there is nothing that we have an attribute for that. ee relativity lekapothe ye perlu naamalu evi undu. ఇవన్నీ రిలేటివిటీ ఉన్నాయి కాబట్టి రిలేటివ్ టు ద టైం, రిలేటివ్ టు ద ప్లేస్, రిలేటివ్ టు ద పర్సన్. ఈ మూడు ఒక మనిషిని పరిమితం చేస్తాయి. ఒక దేహేంద్రియ మనోబుద్ధి అహంకారాన్ని పరిమితం చేస్తాయి, లిమిట్ చేస్తాయి. అలా లిమిట్ చేయడం వలన మనకి వాళ్ళ రిలేషన్షిప్ ప్రకారంగా, వాళ్ళ అనుభవం ప్రకారంగా ఇది తండ్రి, ఇది కొడుకు, ఇది తల్లి, ఇది గురువు గారు అని వేరువేరుగా తెలియవస్తాయి. అంతేకాని ఆ మనిషి ఆ లోపల ఉన్నటువంటి చైతన్యంలో ఒక్కటే, అదే చైతన్యం ఈ కొడుకును చూస్తుంది, మనవణ్ణి చూస్తుంది, తల్లిని చూస్తుంది, తండ్రిని చూస్తుంది, గురువుని చూస్తుంది, శత్రువుని చూస్తుంది, మిత్రుణ్ణి చూస్తుంది. అలాంటప్పుడు ఈ శత్రుత్వము, ఈ మిత్రుత్వము, ఈ నా వాళ్ళు, ఈ కాని వాళ్ళు అనేటటువంటివి నీ శరీర ధర్మాలే కదా, అది నీ నోయరు కావు కదా, ఆ నోయర్కి అంటవు కదా, అదే మనకు బోధిస్తున్నారు. ఇంకా ముందుకు వెళదాం. కొంచెం అబ్స్ట్రాక్ట్ ఫిలాసఫీ ఈరోజు మనం వివరించుకుంటున్నాము, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇంకా మంచివి రెండు మూడు పాయింట్స్ ఉన్నాయి, దాంతో మొత్తం 9 స్టేట్మెంట్స్. 7వ స్టేట్మెంట్ కంటిన్యూ చేస్తున్నాం. 7వ స్టేట్మెంట్ ఏమిటి? ద నోయర్ అపియర్స్ టు బి డిఫరెంట్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ వన్. ఇందాక రిలేటివ్గా ఉన్నప్పుడు రిలేటివ్ టు సమ్ వన్ వాళ్ళ ప్లేస్ ఏమిటో చూసి ఒకటని నిరూపించాం. ఇప్పుడు ఇంకో విధంగా నిరూపిద్దాం. There is only one knower, but many objects, including living and non-living things. In relation to each living being, the knower has got a specific experience. కొంతమందిని చూస్తే ఫ్రెండ్షిప్గా ఉండి హాయిగా కలిసి ఉందాం అనిపిస్తుంది, కొంతమందిని చూస్తే వెగటుగా ఉండి హేట్ చేయాలనిపిస్తుంది. ఎందుకు వస్తున్నాయి? బికాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ దట్ is giving an experience to the mind. అప్పుడు ఫాల్ట్ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ ఇన్ ద మైండ్ విచ్ ఈస్ క్రియేటింగ్ దట్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ద నోయర్ ఎన్కౌంటరింగ్ ద ఆబ్జెక్ట్స్ త్రూ ద బాడీ అండ్ మైండ్ కాంప్లెక్స్. ఈ నోయర్ అనేవాడు ఒక్కొక్క బాడీ అండ్ మైండ్ కాంప్లెక్స్లోంచి ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటున్నాడు. ద డిఫరెన్స్ ఈస్ ఓన్లీ ఇన్ ద ఆబ్జెక్ట్స్ అండ్ నాట్ ఇన్ ద నోయర్. ఆబ్జెక్ట్స్ మీన్ ఆబ్జెక్ట్స్ అవుట్ సైడ్, ఆబ్జెక్ట్ ఆఫ్ వ్యూ. ద ఆబ్జెక్ట్ ఆఫ్ వ్యూ ఈజ్ ద బాడీ మైండ్ కాంప్లెక్స్. దెర్ ఆర్ టూ ఆబ్జెక్ట్స్, వన్ ఇంటర్నల్ ఆబ్జెక్ట్, వన్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ విత్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్.
నాకు ఒక పుస్తకం చూస్తే బాగా నచ్చుతుంది, ఇంకొక పుస్తకం చూస్తే చదవాలని ఉండదు, ఒక టీవీ సీరియల్ చూస్తే వెంటనే టీవీ కట్టేయాలని ఉంటుంది, అదే శంకరాచార్యుల గురించి ఏదో చెప్తున్నారు అంటే వెంటనే వెళ్ళి కూర్చొని విందామని ఉంటుంది. ఎందువల్ల ఆ ఆబ్జెక్టు నా మైండ్లో ఒక విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ని ముద్రితం చేసింది. ఓ ఈ సీరియల్ చూడడం వల్ల నాకేం ఉపయోగం ఉండదు, అనవసరం నెగిటివిటీ, ఓ శంకరాచార్యుల ప్రవచనమా, ఏదైనా నాలుగు ముక్కలు తెలుస్తాయి అనే ఒక ఎక్స్పీరియన్స్ ముద్రితం అయ్యి ఉంది నా మనసులో. అప్పుడు ఆ డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాలో ఉన్న నోయర్కి వ్యత్యాసంగా తెలియడానికి కారణం ఏమిటి? నోయర్ వేరే కాదు, నోయర్ సేమ్, బట్ ద మైండ్ దట్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ ద ఆబ్జెక్ట్ దట్ ఈస్ అవుట్ సైడ్. దెర్ ఆర్ టూ థింగ్స్, ద టీవీ సీరియల్ అండ్ ప్రవచన, విచ్ ఆర్ ద టూ ఆబ్జెక్ట్స్ అవుట్ సైడ్. ఓకే, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దోస్ థింగ్స్ ఇన్ మై మైండ్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఇన్ సైడ్. Both these internal and external objects are perceived by the same knower and give a knower experience. This experiencer is the mind, and that mind is powered by the knower. The knower illumines the mind and then perceives many objects. When an object is seen, a thought is created, then the knower experiences the object. Okay. Knower and mind, which is having a thought, becomes an experiencer. Knower alone cannot experience. Mind alone cannot experience. Mind with the knower will have an experience. That is the Jagrata Avastha or waking state. Knower and mind with the dream thoughts. This is not a real thought, the dream thought of previous experiences in the mind plus the knower is the experiencer in the dream state. That is the swapnik state. In the sushupti state, like I learned, knower, mind. In mind, there are thoughts in sushupti. Kabatti emti migilindi, there is no experience of any worldly thing, objects or people, but the experiencer is still remaining in deep sleep. So the experiencer doesn't vanish. Experiencer is continuing, but the experience is not felt. So Jagrata, Swapna, Sushupti Avasthalalo, Muditiloni, Prakashanga unde atatvantidi noyeru. Jagrata Avasthalo Prakashanga undi Vastulanu Chuchedi mind. Swapnika Avasthalo dream thoughts tho undedi mind. నిద్రావస్థలోకి పోయేసరికి డీప్ స్లీప్లో మైండ్లో థాట్స్ ఉండవు కాబట్టి మిగిలి ఉండేది ఒక్క నోయర్ మాత్రమే. ఇంకా ముందుకు వెళ్దాం. 21వ స్లైడ్ చూస్తున్నాం. నోయర్ అపియర్స్ టు బి డిఫరెంట్ బట్ ఇన్ రియాలిటీ ఈజ్ వన్. దట్ ఈస్ ద స్టేట్మెంట్ వీ మేడ్. ఫర్దర్ డిస్కషన్ ఆన్ దట్. వెన్ వన్ పర్సన్ సీస్ ద పాట్, హీ గెట్స్ ద పాట్ ఎక్స్పీరియన్స్. వెన్ అనదర్ పర్సన్ సీస్ ద కాట్, హీ గెట్స్ ద caught experience. It appears that there are two experiences. Nevertheless, in truth, there is only one experience, the knower, that appears to be different experiences, since the two body-mind complexes are involved. ఈ ఎగ్జాంపుల్లో ఏంటన్నాయి, ఇద్దరు పర్సన్లు ఉన్నారు అంటే ఒక బాడీ మైండ్ కాంప్లెక్స్ ఒకటి, ఇంకొక బి అనేది మాట బాడీ మైండ్ కాంప్లెక్స్. ఒక ఆయన పాట చూశాడు, ఒక ఆయన కాట్ చూశాడు. ఈయనక పాట ఎక్స్పీరియన్స్ నీళ్లు పోసుకోవచ్చని తెలిసింది, ఆయన కాట్ ఎక్స్పీరియన్స్ హాయిగా పడుకుందాం అనుకున్నాడు. ఇక్కడ ఏంటి, ఆబ్జెక్ట్ అవుట్ సైడ్, ఆబ్జెక్ట్ ఇన్ సైడ్, బట్ ది ఎక్స్పీరియన్సర్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్ ఈస్ ది మైండ్స్ ఆర్ ఇల్యూమెంట్ బై ద సేమ్ నోయర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సూర్యకాంతి, ఒక 20 మిర్రర్స్ పెట్టామనుకోండి, 20 మిర్రర్ల మీద సూర్యకాంతి పడింది. పడేసరికల్లా ఒక్కొక్క మిర్రర్లో, ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్క సూర్యుడిలా కనిపిస్తాడు. నిజానికి 10 మంది సూర్యులు ఉన్నారా? లేరు. 10 రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ ఉండబట్టి 10 సూర్యులుగా కనిపిస్తున్నారు. అలాగే 10 మంది మనుషుల్లో రిఫ్లెక్టింగ్గా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఒకే సూర్యుడైనటువంటి ఆత్మ వలన కలుగుతుంది. సిమిలర్లీ ద సేమ్ నోయర్ ఇల్యూమిన్స్ డిఫరెంట్ బాడీ అండ్ మైండ్ కాంప్లెక్సెస్ అండ్ అపియర్స్ టు బి మోర్ దాన్ వన్ నోయర్. అయితే ఆ సూర్యుడు లేడనుకోండి,
చీకటి అయిపోయింది అనుకోండి, రాత్రి అయిపోయింది అనుకోండి, అప్పుడు ఈ అద్దంలో ఒక సూర్యుడు కనిపించాడు. అప్పుడు ఈ అద్దంలో ఉండే సూర్యుడు నిజంగా ఇక్కడ దేనివల్ల వస్తుంది? ఆ నిజమైన సూర్యుని వల్లనే వస్తుంది. ఆ నిజమైన సూర్యుడు ఉంటేనే ఈ ప్రకాశం ఏర్పడుతుంది. నిజమైన సూర్యుడు ఈ నోయర్ అనేది ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఆ ప్రకాశత్వం అందరిలోనూ ఉంటుంది. ఈచ్ మిర్రర్ ఎపియర్స్ టు బి ద సోర్స్ ఆఫ్ లైట్. ఈ మిర్రర్ మీద పడిన సూర్యుడు మళ్ళీ రిఫ్లెక్షన్ ఎదురుగుండా వెలుగుపడుతుంది. అదేమిటంటే ఓ మిర్రరే వెలిగిస్తుంది అని అనుకుంటాం. కానీ మిర్రర్కి వెలిగిచ్చేది ఏది? ఆ సన్ను. 10 మిర్రర్లకి ఇచ్చేది ఒకటే సన్ను. ఇంతమంది మానవాళికి ఎన్ని ప్రాణికోటికి వెలుగుని చైతన్యాన్ని ఇచ్చేది? ఒకే నోయర్, ఒకే అంతరాత్మ, ఒకే చైతన్యము. ఆ చైతన్యం వలన ఇవి వేరువేరుగా భాషిస్తున్నట్టు, వేరువేరుగా వెలుగుతున్నట్టు, వేరువేరుగా వెలుగుని చిమ్ముతున్నట్టు కనిపిస్తున్నటువంటి అద్దాలలాగా మనుషులలో వేరువేరు తెలివితేటలు, వేరువేరు ఎక్స్పీరియన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ వీటన్నిటికీ అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఒకటే. సూర్యుడు ఎలాగ అనేక మిర్రర్లో కనిపిస్తున్నాడో అంతటి సృష్టిలోని అదే భాషిస్తోంది అని తెలుసుకోవాలి. ఎ మ్యాన్ కుడ్ బి ఎ గుడ్ ఫాదర్ అండ్ ఎ బ్యాడ్ సన్. వెరీ పాసిబుల్ దీస్ డేస్. మ్యాన్ మంచి తండ్రి, కొడుకుని ఎంత బాగా చూసుకుంటాడో చెప్పలేం. ఒక్క సెకండ్ వాడిని దింపట్లేదు, వాడు అడిగిన దాన్ని ఇచ్చిస్తున్నాడు. కానీ ఈజ్ ఎ బ్యాడ్ సన్. ద గుడ్ అండ్ ద బ్యాడ్ ఆర్ ద అట్రిబ్యూట్స్ విత్ రెస్పెక్ట్ ద రోల్ ప్లేడ్ బై హిమ్ అండ్ డో నాట్ బిలాంగ్ టు ద అబ్సల్యూట్ పర్సన్. అబ్సల్యూట్ పర్సన్ ఇన్ హిమ్ ఈస్ ద సేమ్ నోయర్. ద రోల్ హీస్ ప్లేయింగ్ విత్ హిస్ సన్ అండ్ ద రోల్ హీస్ ప్లేయింగ్ విత్ ద ఫాదర్ ఆర్ జస్ట్ డిఫరెంట్. These are the different roles we play with the objects and people in the world, and that gives different experience. But the knower is one and the same. Let's go further. ఏడో పాయింట్ కొంచెం విశదంగా చూడవలసిన పాయింట్ ఈ స్లైడ్తో ఏడో పాయింట్ అయిపోతుంది. 22వ స్లైడ్. The knower appears to be different, but in reality it is one. Similarly, male, female, animal, etc. are the attributes that belong to the object, the body-mind complex. ఒకరు స్త్రీగాను ఒకరు పురుషుడుగాను ఉండడం వలన వాళ్ళ శరీరంలో ఉన్న వ్యత్యాసాలు, నామరూపాలలో ఉన్న వ్యత్యాసాలు, వారిలో ఉన్నటువంటి క్వాలిటీస్, స్వభావాల వలన వ్యత్యాసాలు తప్ప ఎక్స్పీరియన్సర్ ఆర్ నోయర్ ఈజ్ ద సేమ్. ఇట్ ఈస్ నాట్ చేంజ్డ్ ఆర్ ఎఫెక్టెడ్ బై ద ఆబ్జెక్ట్స్ ఇన్క్లూడింగ్ బాడీ మైండ్ కాంప్లెక్స్. ద ట్రాన్సియంట్ లాజిక్ objects can be stated discrete, moving, changing with reference to something that is continuous, non-moving and unchanging. రెండు రైళ్ళలో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి. ఒక రైల్లో మనం కూర్చున్నాం, పక్కన మరొక రైలుకు వెళుతుంది. మనకు ఆపోజిట్ డైరెక్షన్లో వెళుతూ ఉంటే ఆ రైలు స్పీడు, ఏ రైలు స్పీడు రెండూ కలిపి మనకు డబుల్ స్పీడ్లో వెళుతున్నట్టు తెలుస్తుంది. రెండు రైళ్ళు ఒకే సమానాంతరంగా వెళుతూ ఉండి ఒకే స్పీడ్లో వెళుతున్నాయి అనుకోండి, అప్పుడు రెండు కదలకుండా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఏమిటైంది? దేర్ మస్ట్ బి సంథింగ్ విచ్ ఇస్ కంటిన్యూస్, నాన్ మూవింగ్ అండ్ అన్చేంజింగ్ like the platform or something, and there must be something which is moving, then only we can perceive the moment. Kadalika leka nischalanga nirantaranga niravadhikanga nashanam lekunda unde okati unte daniki eduruga edana kadaledu unte aa kadalikani manam gamaninchagalam. Aa reference point lekapothe ee kadalikani gamaninchalem. ఒక ట్రైన్ ఢిల్లీలో బయలుదేరి బెంగళూరు వరకు వచ్చింది అని ఎలా చెప్తున్నామంటే ఆ ట్రైన్ ఒక్కొక్క స్టేషను కదలికలేనటువంటి స్టేషన్లన్నీ దాటుకొని వచ్చింది కాబట్టి ఇక్కడికి చేరింది అని చెప్తుంది. ఈ స్టేషన్లే కదిలిపోతున్నాయనుకోండి ఆ ట్రైన్తో పాటు, అది ఎప్పటికీ ఇక్కడికి చేరినట్టు మనకు తెలియదు. ఇంకొక ఎగ్జాంపుల్. థ్రెడ్ ఈజ్ వన్ కంటిన్యూస్ ఆబ్జెక్ట్ దట్ హోల్డ్స్ డిస్క్రీట్ పర్ల్స్. ఇఫ్ ద థ్రెడ్ ఈజ్ డిస్క్రీట్, థ్రెడ్ కూడా చిన్న 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 ముక్కలుగా ఉందనుకోండి, అప్పుడు అది పర్ల్స్ని ఎలాగో ఒక దండగా చేస్తుంది, చేయలేదు కదా. అదే కదా, మత్తపరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగనా ఇవ. దారము మీద ఎక్కించినటువంటి మణుల వలనే మీరందరూ కూడా నాలో ఉన్నటువంటి నా మీద
ఎక్కించబడినటువంటి మణులు లేక మీ అందరిలోని అంతర్యామిగా ఉన్నటువంటి సూత్రమును నేనే అంటూ చెప్పారు భగవద్గీతలో. అదే ఈ మణి సూత్రం తాలూకా ఎగ్జాంపుల్. మూమెంట్ ఆఫ్ ద ట్రైన్ కుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ ఓన్లీ విత్ రెఫరెన్స్ టు బి నాన్ మూవింగ్ ప్లాట్ఫామ్. ఏ ఓనర్ ఆఫ్ ఎ స్మాల్ రెస్టారెంట్ ఓపెన్స్ ఇన్ ద మార్నింగ్. ఒక ఆయన పొద్దున్న చిన్న టీ కొట్టు తెరుచుకున్నాడు. అందులో పనిచేసే పిల్లలు, కస్టమర్లు వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, పాలు పోసేవాడు, ఇంకేదో తెచ్చేవాడు, అందరూ కూరగాయలు తెచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు. ఆ ఓనర్ అక్కడ కాన్స్టెంట్గా ఉంటేనే కదా ఈ చేంజెస్ అన్ని నోట్ చేయగలుగుతున్నారు. సో ఇక్కడతో 7వ పాయింట్ అయింది. ఇప్పుడు 23వ స్లైడ్ చూస్తున్నాము. పాయింట్ నెంబర్ 8, ద నోయర్ డస్ నాట్ చేంజ్ బట్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ చేంజింగ్. మనము మొట్టమొదటి దృగ్దృశ్య వివేచన చూసినప్పుడు 3 స్టేట్మెంట్స్ పెట్టుకుని దాన్ని లాగించాం. ఇప్పుడు 9 స్టేట్మెంట్స్తో వాటిని ప్రూవ్ చేసుకుంటున్నాం. ఇఫ్ నోయర్ ఈజ్ ఆల్సో చేంజింగ్ దెన్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు పర్సీవ్ ద చేంజ్. ఇందాక చెప్పిన రైలు ఎగ్జాంపుల్లో రెండు కరెక్ట్గా మూవ్ అవుతుంటే ఒకే స్పీడ్లో చేంజ్ మనకు తెలియటం లేదు. ఇన్ ఆర్డర్ టు అబ్జర్వ్ ద చేంజ్ ద అబ్జర్వర్ నీడ్ టు బి చేంజ్లెస్ విత్ రిఫరెన్స్ టు ద అబ్జర్వ్డ్. అబ్జర్వర్ కాన్స్టెంట్గా ఉండే అబ్జర్వ్డ్ వస్తువులు మారుతూ ఉంటేనే ఆ చేంజ్ని మనం చూడగలుగుతాం. 20వ స్లైడ్ ఆడియో స్లైడ్ తలకు ఆడియో అడుగుతున్నారు రవిప్రకాష్ గారు. ఆల్రెడీ పంపించడం జరిగింది, ఒకసారి చూడండి, లేదంటే మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాను. ఇన్ ద మైండ్ దెర్ ఆర్ వేరియస్ థాట్స్ దట్ అరైజ్ అండ్ సబ్సైడ్. తెల్లారులేస్తే ఆలోచనలు, అంతులేని ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఒక సముద్రంలో అలల్లాగా. ద నోయర్ ఆఫ్ ద అరైవల్ అండ్ డిపార్చర్ ఆఫ్ ద థాట్స్ ఎగ్జిస్ట్ కంటిన్యూస్లీ వితౌట్ ఎనీ బ్రేక్. ఈ ఆలోచనలు వచ్చాయి పోయాయి, పొద్దున తలనొప్పిగా ఉంది, పొద్దున్న పలానా వాళ్ళంటే నా కోపం వచ్చింది, సాయంకాలం వేసరికి అది పోయింది అంటూ తెలుసుకునే నోయర్ కాన్స్టెంట్గా ఉంటేనే ఈ థాట్స్, ఈ మార్పులు గ్రహించగలుగుతారు. ఇఫ్ నాట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఐడెంటిఫై ద అరైవల్ అండ్ డిపార్చర్ ఆఫ్ వేరియస్ థాట్స్. మనసులో ఉన్నటువంటి ఈ కోరికలు, ఆలోచనలు, థాట్స్, అలజడులు అన్నీ, ఈ అలలు లేవడాలు పడడాలు తెలియాలి అంటే సబ్స్ట్రేటంలో వీటిని చూస్తున్న ఒక సాక్షి కాన్స్టెంట్గా ఉండాలి. ఆ సాక్షి కూడా వీటితో పాటు లేస్తూ పడుతూ ఉంటే ఆ చేంజ్ని తెలుసుకోలేము. ఆ రైల్ ఎగ్జాంపుల్ను మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. అంచేత ద నోయర్ డస్ నాట్ చేంజ్ బట్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ చేంజింగ్. సో వీఆర్ కమింగ్ టు ద లాస్ట్ పాయింట్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. దెన్ వీ విల్ ట్రై టు కన్క్లూడ్ బై సమరైజింగ్ ఆల్ ద పాయింట్స్. 8వ పాయింట్ మరికొంచెం ముందుకు పొడిగించి డిస్కస్ చేస్తున్నాం. ద నోయర్ డస్ నాట్ చేంజ్ బట్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ చేంజింగ్. ఎలా తెలిసింది నోయర్ డస్ నాట్ చేంజ్ అని? ఇందాక కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. ద వన్ విచ్ ఈస్ అవేర్ ఆఫ్ ద అరైవల్ అండ్ డిపార్చర్ ఆఫ్ ఆల్ అవర్ థాట్స్ నీడ్స్ టు బి ప్రెజెంట్ ఆల్ ద టైమ్ కంటిన్యూస్లీ, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు సే ఇట్ ఈస్ ఇన్ మై మైండ్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ ఇట్ అంటాం మనం. ఏమిటండి ఆ విషయం గురించి చెప్పండి అంటే నాకు జ్ఞాపకం రావట్లేదండి, కానీ నాకు తెలుసండి, మనసులో ఉంది అంటే ఏంటన్నమాట, జ్ఞాపకం రావడం లేదు అనే విషయము చెప్తున్నది. ఇంతకు ముందు నాకు తెలుసును అనే విషయాన్ని కూడా చెప్పేటటువంటి నోయర్ ఒకటి వెనకాల ఉంది. వన్ మే హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ కుకింగ్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్. ఓకే, ఒక ఆయన ఉన్నారు, ఆయన చక్కగా మంచి బాగా వండగలుగుతారు, మంచి ఇంజనీర్ గారు. The knower of these two branches of knowledge is not different. Variation exists only in the object of the knowledge and not in the subject. Object enti cooking appudu ayana best cook, engineer ga manchi engineer. Object marinappudu ayana taluka viluva marindi, ayana pani marindi, ayana abhiruchi marindi, ayana chese vidhanam marindi. Kani lopala undetatuvanti subject okkate. Similarly, knowledge of one person is different from the knowledge of another person. ఓహో, ఆయనంత తెలివైన వారు, వీరేమిటి ఈ విధంగా తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నారు, వారంతా ఉన్నతమైనటువంటి భాషలో మాట్లాడుతున్నారు, వీళ్ళేమిటి ఈ విధంగా గ్రాంధికంగా మాట్లాడమంటే మామూలుగా మాట్లాడుతున్నారు అని అనుకుంటాం.
ఇవన్నీ ఏంటంటే ద డిఫరెన్స్ ఇస్ ఓన్లీ ఇన్ ద మీడియం ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద మైండ్ అండ్ నాట్ ద నోయర్. ద నోయర్ ఈస్ ఓన్లీ వన్. ద నోయర్ డస్ నాట్ చేంజ్ బట్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ చేంజింగ్. నౌ వీ కమ్ టు ద నైన్త్ స్టేట్మెంట్ ఇన్ 25. వాట్ ఈస్ దిస్ ఫైనల్ స్టేట్మెంట్ ఆర్ నైన్త్ స్టేట్మెంట్? ద నోయర్ ఈస్ కంటిన్యూస్ బట్ ద ఆబ్జెక్ట్స్ డిసపియర్ అండ్ అపియర్. ఇందాకలు ఏం చెప్పాము? The knower does not change అని చెప్పాము. The knower is continuous, but the objects appear and disappear. If the knower is also disappearing, and then someone else should be available to perceive the disappearance of the knower. అంటే అంటమాట, knower కూడా ఉండిపోతున్నా అనుకోండి, ఇది ఉన్నది పోయేది అని చెప్పడానికి మరొకరు ఉండాలి కదా, మరో నోయర్ ఉండాలి కదా. అలా ఎన్ని నోయర్ వెనకాల నోయర్లు వెనకాల పెడతాము? హౌఎవర్ ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్ దట్ ద నోయర్ కెన్ బి ఓన్లీ వన్. Therefore, it is beginningless and endless. Example, in a drama, the actors come onto the stage and go back. The light in the hall illuminates everything on the stage. ఓహో కృష్ణుడు వేషం, ఇంకో వేషం, ఇంకో వేషం, అందరూ స్టేజ్ మీద బాగా కనిపిస్తున్నారు. అప్పుడు రెండు ఉన్నాయి, ఒకటి ఆబ్జెక్టు, రెండు లైట్ ఇల్యూమినేషన్. కాబట్టి వాళ్ళు తెలిసారు, వాళ్ళందరూ డ్రామా అయిపోయింది. లైట్లు ఆపేశారు అనుకోండి, అప్పుడు స్టేజ్ మీద ఎవరో ఉన్నారో లేదో తెలుస్తా? తెలియదు, ఎందుకంటే లైట్ లేదు. కానీ లైట్ కానీ ఉంటేనే కదా స్టేజ్ ఎంప్టీ అయింది, డ్రామా అయిపోయిందని తెలుస్తుంది. అంచేత ఈ డ్రామాలో ఉన్నటువంటి వ్యక్తులు స్టేజ్ మీద ఉండడము ఉండకపోవడము ఎలాగో, ఈ ఆబ్జెక్ట్స్ ఎక్స్పీరియన్సెస్ ఉండకపోవడము ఉండడము అనే దానిని చూచేటటువంటిది అన్చేంజింగ్గా, కాన్స్టెంట్గా, కంటిన్యూస్గా ఒకటి ఉంది. అది కానీ లేకపోతే ఇది ఉంది, ఇది లేదు, ఇది వచ్చింది, ఇది పోయింది, ఇది ఎక్కువైంది, ఇది తక్కువైంది అని గ్రహించేవారు ఉండరు. కాబట్టి దేర్ ఇస్ ఆల్వేజ్ ఎ నోయర్ హూ ఇస్ కంటిన్యూస్ బట్ ద ఆబ్జెక్ట్స్ ఎపియర్, డిసపియర్, ఇంక్రీజ్, డీక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ అండ్ ఆల్ దట్. దిస్ ఇస్ ద స్టేట్మెంట్ దట్ ఈస్ మేడ్ హియర్. Let's go further. Ninth statement we will continue in slide number 26. The knower is continuous, but the objects appear and disappear. Similarly, to comprehend the changing nature of the objects, the knower must be changeless. To comprehend the appearance and disappearance of the objects, the knower must be eternally present. Thus, it is proven, number 1, the knower is one. Number 2, the knower is unchanging. Number 3, the knower is continuous. The equivalent words of the knower are observer, chuchevadu, witness, sakshi, consciousness, chaitanyamu, awareness, yeruka. ఏ పేరుతో పిలిచినా ఈ knower తాలూకు అట్రిబ్యూట్స్ ఏంటంటే knower ఒక్కడే, అందరిలో ఉన్న knower ఒక్కడే. రెండవది, ఈ నోయర్లో మార్పు లేదు. మూడవది, ఈ నోయర్ ఒక సెకండ్లో ఉండేది, ఇంకో సెకండ్లో పోయేది, ఒకనాడు ఉండేది, ఇంకోనాడు పోయేది కాదు. అది కంటిన్యూస్గా ఉంటుంది. ఆబ్జెక్ట్ డిసపేర్ అయిపోయినా కూడా నోయర్ కంటిన్యూ అవుతుంది. స్టేజ్ మీద యాక్ట్రెస్ డిసపేర్ అయిపోయినా కూడా ఆ వెలుగు అనేటువంటి ప్రకాశం ఉంటేనే వాళ్ళు డిసపేర్ అయిపోయారు అనే విషయం తెలుస్తుంది. ఈ విధంగా మనకి ఈ నోయర్ అట్రిబ్యూట్స్ తెలిసాయి. ఇక ఈ 9 ఒక్కసారి విహంగ వీక్షణం చేద్దాం. 27 మీ అందరికీ నా మనవి ఏంటంటే, ఇవి ప్యూర్ వేదాంతం అంచేత ఒక్కసారికి రెండు సార్లు విని మీకు మీరే తర్కించుకొని నేను చెప్పినటువంటి విషయాల్లో ఉన్నటువంటి దీనిని అవగాహన చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే సంప్రదించవచ్చు. మీరు వాట్సాప్లో కానీ నా పర్సనల్ వాట్సాప్కో గ్రూప్లోనో పెడితే తప్పకుండా నాకు తెలిసిన మేరకు ఇంకొంచెం క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అయితే ఇవి మామూలుగా మైసూర్ పాక్ నోట్లో పెడితే తినేటట్టు ఉండవు, కొంచెం కఠిన పదార్థాలే. వాటిని జాగ్రత్తగా నమిలి రుచి చూచి వాటిని జాగ్రత్తగా లోపల అరిగించుకొని మళ్ళీ వాటిని నెమరు వేసుకుని చూడవలసిందే. 9 ముఖ్యమైన విశేషాలు, ఈ విశాల సృష్టిలో ఎన్నో వస్తువులు ఉన్నాయి, ఏమీ అనుమానం లేదు. ద క్రియేషన్ దెర్ ఆర్ మెనీ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, ఆబ్జెక్ట్స్ ఆర్ డిఫరెంట్ బికాస్ ఆఫ్ ద నేమ్, ఫామ్ అండ్ ద అట్రిబ్యూట్.
ఈ వస్తువులను తెలుసుకునేవాడు ఆ వస్తువుల కంటే వేరుగా ఉండాలి. వెరీ ట్రూ. మనము వస్తువు ఒకటే అయితే వస్తువును మనము చూడలేము. వస్తువును మనం తెలుసుకోవాలంటే వస్తువు కంటే మనము భిన్నముగా ఉండాలి. ద నోయర్ ఇస్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ ఈజ్ సర్టన్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్స్ నోన్. తెలియబడినది తెలుసుకునేవాడు కానే కాదు కాదాలడు. అంటే ల్యాప్టాప్ నేను అవ్వలేను, ల్యాప్టాప్ నాకు తెలియబడినది కాబట్టి తెలుసుకునేవాడు ల్యాప్టాప్ కంటే వేరే ఉండాలి, ఎప్పటికీ నేను దాంతో ఒకటి అవ్వలేను. అలా అయినట్టు అయితే అది ఆబ్జెక్ట్ అయిపోతుంది. నా శరీరంలో నేను చూస్తున్నట్టు నా చెయ్యి, నా కన్ను, నా మనస్సు నాకు తెలియబడుతున్నాయి కాబట్టి వాటిని తెలుసుకునేటటువంటి శక్తి ఆ ఇంద్రియాలు, ఆ మనస్సు, ఆ బుద్ధి కావు, కాలేవు. ద నోన్ ఈజ్ నాట్ అండ్ కెనాట్ బి ద నోయర్. నాలుగు, మనమే ఆ తెలుసుకునేవాడు ఆ చైతన్యము. ఆ చైతన్యం ఎక్కడో ఉందా? స్వర్గంలో ఉందా? వైకుంఠంలో ఉందా? కైలాసంలో ఉందా? అక్కడికి వెళితే ఆ చైతన్యం మనమే ప్రకాశింపజేస్తున్నాం. మనలోనే ఉంది. వీఆర్ ద నోయర్, వీ డూ హ్యావ్ దట్ కాన్షియస్నెస్. అయితే తెలుసుకునేవాడు ఎప్పుడూ ఒక్కడే, తెలియబడే వస్తువులు వేర్వేరు. ఒకే నోయర్ ఉన్నారా? అందరిలో ఒకే నోయర్ ఉన్నారా? అందరిలో ఒకే తెలుసుకునేవాడు ఉన్నాడు? అవును, అందరిలో ఒకే తెలుసుకునేవాడు ఉన్నాడు. దానికి దృష్టాంతాలతో చూశాము. తెలియబడే వస్తువులు వేర్వేరు. మిగతా నాలుగు పాయింట్లు 28వ స్లైడ్లో చూద్దాం. ఆరవ పాయింట్, తెలుసుకునేవాడిని ప్రత్యక్షముగా చూడలేము, పరోక్షంగానే చూడగలము. ప్రత్యక్షంగా ఎందుకు చూడలేము అంటే తెలుసుకునేటటువంటి వాడు ఆ నోయర్ ఎవరున్నారో అది ఆబ్జెక్ట్ కాదు కాబట్టి, నామరూపాలు లేవు కాబట్టి, ఏ విధమైనటువంటి అట్రిబ్యూట్స్ లేవు కాబట్టి దాన్ని ఇండైరెక్ట్గానే తెలుసుకోగలము. తెలుసుకునేదానికి ఒకటి స్క్రిప్చర్స్, రెండు మనసులో అనుభవము. మనసులో ఏం తెలుస్తుందంటే తెలియజాలము అని తెలుస్తుంది. తెలియజాలము అని తెలియడమే తెలివి. ఎరుక ఎరుక పడదు అని తెలియడమే ఎరుక. స్క్రిప్చర్స్ ఏంటంటే ఈ విధంగా ఉంటాయి, ఈ విధంగా ఉంటాయని చెప్పి ఇవి కావు, ఇవి కావు అని చెప్పగలరు కానీ ఇది ఇలా ఉంటుంది అని చెప్పలేము. అందుకే విష్ణువుని వర్ణించడానికి విష్ణు సహస్రనామాలు, అలాగే లలిత మనిషి గురించి చెప్పడానికి లలితా సహస్రం. ఇన్ని వందల వేల స్క్రిప్చర్స్ చెప్తున్నది ఆ ఒక్కదాని గురించే, తెలియదు అని చెప్పడానికి, ఉన్నది అని చెప్పడానికి కోసమే. తెలుసుకునేవాడిని పరోక్షంగానే చూడగలము. తెలుసుకునేవాడు ఎన్నో రకాలని మనకి అనిపిస్తుంది, అది వాస్తవానికి ఒక్కటే అని మనం దృష్టాంతాలతో చూసి ఉన్నాం. 8వ పాయింట్, తెలుసుకునేవాడిలో మార్పు లేదు, తెలుసుకునేబడే వస్తువులు మాత్రమే మారుతాయి. ద నోయర్ డస్ నాట్ చేంజ్ అండ్ ద ఆబ్జెక్ట్స్ ఓన్లీ చేంజ్. ద నోయర్ చేంజెస్, ద చేంజ్ కెనాట్ బి పర్సీవ్డ్. ఫర్ దట్ రీజన్ నోయర్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ ఆబ్జెక్ట్స్ డూ చేంజ్. The last one is, knower is not only constant, he is continuously present, not continually also, continuously present, but the objects have an upsurge and downsurge, appear and disappear, intensify, disintensify. తెలుసుకునేవాడు నిరవధికంగా ఉంటాడు, తెలుసుకునబడే వస్తువులు, ఆబ్జెక్ట్స్ కనబడుతూ, తగ్గుతూ, హెచ్చుతూ, మాయమవుతూ ఉంటాయి. సో వీటి వలన, ఈ 9 పాయింట్ల వలన మనకు తెలిసినది ఏమిటి? అది 29వ స్లైడ్లో మనం చూద్దాం. ONE దగ్గర మొదలెట్టాం కదా. ద నోయర్ ఈజ్ వన్, చైతన్యము జ్ఞాత ఒక్కటే. రెండోది, ఆ అద్వితీయ చైతన్యము ఎక్కడో లేదు. దట్ వన్ నోయర్ ఇన్ ఎవ్రీ వన్ ఈజ్ మై క్యాపిటల్ ఐ. అండ్ ఆల్సో ఆ నేను, ఏదైతే ఆ SELF క్యాపిటల్ ఉందో, ఆ క్యాపిటల్ సెల్ఫ్ నిత్యుడను. ఐ ద నోయర్ ఎగ్జిస్ట్ ఫర్ ఎవర్. ద బాడీ అండ్ ద మైండ్ కాంప్లెక్స్ will disappear and should disappear in a course of time. But the inner I, the knower, exists forever. These are the three attributes we learned by all the 9 steps. Knower is one. That one knower is me and it is within me itself. And that I, the knower, exists forever.
This is based on Dvaita Viveka Prakarana of Vedanta Panchadasi by Sri Vidyaranya Swami Varu. Vidyaranya Swami Varu Panchadasi ante Padihenu Prakaranalato Unnatuvanti oka Udgranthamaina Advaita Vidya Bodhana Granthanni Prakarana Granthanni Vrasaru. ఈ ప్రకరణ గ్రంథంలో ఒక్కొక్క సబ్ టాపిక్ ఒక్కొక్క చాప్టర్లో డిస్కస్ చేయబడింది. ద్వైత విద్యా ప్రకరణ అని అద్వైతాన్ని బోధించారు. అంటే ద్వైతము లేదురా బాబు అని చెప్తూ అద్వైత విద్యని బోధించడానికి ద్వైత విద్యా ప్రకరణాన్ని వ్రాసి మనకి చూపించారు. ఆ పంచదశలోంచి తీసుకున్నదే ఈనాటి ఈ సంగ్రహమైనటువంటి ప్రజెంటేషన్. దీనిని కొంతవరకు మీరు cellxtl.org అనే వెబ్సైట్లో కూడా చూడవచ్చు. ఇంతటితో ఈనాటి ప్రవచనం లేక విశ్లేషణము ముగుస్తోంది. ప్రార్థనా శ్లోకంతో మనము ముగించుకుందాం. 30వ స్లైడ్కి పోదాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. ఇక సర్వే జనా సుఖినో భవంతు. వచ్చే వారం అద్వైతం తరగతి ఉండదు, సంస్కృతం తరగతి జరుగుతుంది. ఆ పై వారం 24వ తేదీ మార్చి మాసం తిరిగి కలుసుకుందాం. వి విల్ హ్యావ్ సాంస్క్రిట్ క్లాస్ ఆన్ ద 17th అండ్ వీ విల్ అగైన్ మీట్ ఫర్ ద అద్వైత క్లాస్ ఆన్ ద 24th. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కైండ్లీ పార్టిసిపేట్ regularly and go through these nuances of the Advaita philosophy. It is not easy. It will not come in one go. I request you to revisit the entire presentation of today, which will be made available as a video shortly. I did not prepare the video, neither I had the time to do the Telugu slides also, nor to do the recording. Whatever I have told you today is extempo. Looking at the slide, I spoke. I did not record earlier. Sorry for my inability to do the things. I will share the PDF file of these 9 points as well as the PDF file of this entire presentation now in the group. Thank you very much for being with me. Andarki pranamalu, namaskaralu, selavu teesukuntunnam.